టెలిగ్రామ్ ఎవరికి? ఉమ్మగారికి. సైన్ చేయండి. స్టార్టింగ్ ఫ్రైడే ఆంజనేయులు. అన్నయ్య ఇక్కడికి వచ్చారంటే కొంప మునిగిపోద్ది. ఆంజనేయులు అన్నయ్య నీ భోజనం నీ కలవనేయకుండా చేయాలి. అంటే స్టార్టింగ్ లోంచి ఐఎన్జి ఇంగ్ పీకేస్తే స్టార్ట్ అయిపోద్ది. అంతే. స్టార్ట్ ఫ్రైడే ఆంజనేయులు. ఈ దెబ్బతో వదిన శ్రీకాకుళం వెళ్ళిపోతుంది. అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు. వదినా చిన్నదినా? ఏంటి బాసు? అన్నయ్య టెలిగ్రామ్ ఇచ్చా. స్టార్ట్ ఫ్రైడే. మీ అన్నయ్య రేపు శుక్రవారం నన్ను బయలుదేరమ్మన్నారు బాసు. ఈస్ట్ కోస్ట్ టికెట్ కొనుక్కొస్తాను. థ్యాంక్ యూ బాసు. పర్లేదు వదిన. శ్రీకాకుళం నుంచి మీ తమ్ముడు ఉమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఉమ్మగారు అక్కడికి వెళ్ళిందంటే మనకు పోటీగా తయారవుతారు. ఎలాగైనా వెళ్లకుండా ఆపాలండి. అదెంత పని, ఎలా ఆపుతామని చూస్తూ ఉండు. అమ్మా ఏంటి బావగారు? ఆంజనేయులు ఆఫీస్కి ఫోన్ చేశాడమ్మా. లీవ్ దొరక నేను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడట. ఇప్పుడు లీవ్ శాంక్షన్ అయి తనే వస్తున్నట్టు చెప్పన్నాడు. ఏమిటి, తనే వస్తున్నాడా? కొంప మునిగిపోయిందే. ఎలాగైనా సరే అన్నయ్య ఇక్కడికి వచ్చేసరికి వదిలి ఇక్కడ ఉండకూడదు. ఎలా బ్రదర్? సీరియస్? స్టార్ట్ ఇమీడియట్లీ. గురుగారు టెలిగ్రామ్ అర్జెంటా? అన్నయ్య ఎమర్జెంట్. అన్నయ్య శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చేసరికి వదిన బెంగళూరులో ఉంటుంది. వా 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 వా, యా సీన్ హే. అయ్యో ముసలి మొహల్లా ఉంది, జుట్టు కాస్త ముందుకు లాక్కోండి. పెళ్లి చూపుల్లో కుర్రల్లా కనపడాలి. త్వరగా కానివ్వండి, బయటకు టైం అవుతుంది. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకూడదని గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేస్తే దేశానికి పెట్టిన దరిద్రం వదులుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మేమిక్కడ కూర్చున్నది దూరదర్శన్లో లాగా స్పీచ్ వినడానికి కాదండి, పర్సనల్ గా కొంచెం మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోండి, నాకేం డిస్టర్బెన్స్ లేదు. డిస్టర్బెన్స్ నీకు కాదు మాకు. ఏం లేదు, చైనీస్ క్యాలెండర్ ప్రకారం మనం కలుసుకోవాల్సింది 3 రోజులని చెప్పావు గుర్తుందా? కానీ ఎలా కుదురుతుంది, ఉన్న 2 రూమ్లు ఫుల్. మరి మా ఇంట్లోనూ కుదరదే, మా చిన్ననే వచ్చుంటాడు. ఇప్పుడు ఎలా? త్వరగా. ఏమిటండి, ఎక్కడ దాకా బయలుదేరారు? అదే తీర్థయాత్రలకయ్యా. మీ అక్కయ్య ఎప్పటి నుంచో గొడవ చేస్తోంది, సరదాగా ఓ వారం రోజులు పుణ్యక్షేత్రాలు తిరగొద్దామని. అయితే మీరు ఎలాగో ఉండరుగా, మీ బెడ్రూమ్ తాళాలు మాకు ఇవ్వచ్చుగా. అలాగే వద్దమ్మా, నా కర్మ చూసావుగా, గొడ్రాలు బతుకు, ఈ గది వద్దులే. నిజమండి, అదేమిటో, ఒక్కొక్క రూమ్ ఎవ్వరికీ అచ్చరాదు, వాస్తులోనూ ఆ లోపం ఉంటుంది. వెళ్ళరండి. వస్తావమ్మా? వస్తావా? మీరు మాట్లాడుకోండి బాబు. ఇప్పుడు ఎలా, తాళం వేసుకు వెళ్ళిపోయారే? ఏం పర్లేదు, డూప్లికేట్ కి నా దగ్గర ఉంది. ఉమా ఉమా ఉమా, ఎరా ఇదేనా రావడం? అవునన్నయ్యా. ఉమా, వాళ్ళ అన్నయ్య సీరియస్ గా ఉన్న టెలిగ్రామ్ వస్తే బెంగళూరు వెళ్ళిందిరా. బెంగళూరు వెళ్ళిందా? ఇదిగో టెలిగ్రామ్. అన్నయ్య ఇది బెంగళూరు నుంచి వచ్చిన టెలిగ్రామ్ కాదు చూడు. అవునరా ఇది లోకలే. అయితే ఎక్కడికి వెళ్ళిందంటావు? ఆ సుధాకర్ గారితో హనీమూన్ కి. నీకు మతిగా పోయింది ఏమిట్రా, సుధాకర్ ఉమా చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు, అంత మాత్రం చేత అక్రమ సంబంధం అంటగడతావా? ఆ మాటకు వస్తే వాడు 4-5 సార్లు మన ఇంటికి వచ్చేళ్ళాడు. ఏమిటి, ఇక్కడికి కూడా వస్తూ ఉండేవాడా? ఆ వస్తే అనుమానిస్తేనా? నువ్వు లక్ష చెప్పు, వాడు చాలా ఉత్తముడు. ఇక మన ఉమంటావా బంగారం లాంటి పిల్ల? అవునులే, వాడు ఉత్తముడు, ఇది బంగారం. మధ్యలో నేనేగా వెర్రిబాగుల వాడిని, అందుకే ఇద్దరు కలిసి నన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశారు. సరేలే. ఎందుకండి అంత అబద్ధం చెప్తారు, పాపం ఉమా, అపశుభం తెలియని పిల్ల. నాకు మాత్రం తెలియదంటే వాళ్ళ కాపురం చెడగొడతానా? మనకి మగపిల్లాడు పుట్టగానే నిజం చెప్పి క్షమించమన్నాం. వాళ్ళని అలా విడదీయడం పాపం అండి. కొంచెమైనా పాపం చేయకపోతే 50 లక్షలు ఎలా వస్తాయి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేళ్ళ కలుసుకో. భాను భాను భాను, ఏంటి నీ జడంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? చెప్పు. నువ్వు అలా 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 నడుస్తుంటే, నీ వెనక ఆ జడ ఇలా 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 ఊగుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా?
లంకె బిందెల్ని కాపాడుతున్నా, త్రాచుపోవలాగా ఉంటుంది. ఏంటిది, నిజంగానే తాచుపోలా ఉందా? అంతే మరి. పాప పిపి ఏమిటి, ఊదే సన్నాయిలా? ఎక్కడ, ఏమిటి ఏమిటి? పావం పావా? సిటీలో కూడా పావులు వస్తాయా? నాన్ సెన్స్. అది మీ అంత తెలివైన పావం కాదులేండి, సిటీలోకి రాకూడదని దానికి తెలియదు. భాను, ఆ దుడ్డుగారు అలా తీసుకో, తీసుకురా. బావా, పావుని చంపుతావా? అవును. అది పావు కాదు బావా. పావు కాదా? కాదు, నాగదేవత. భాను పుట్టక ముందు నుంచి అది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది తెలుసా? అసలు మా అమ్మ బతుకున్న రోజుల్లో ప్రతి నాలుగు చదివి దానికి పాలు పోసేది. దాన్ని చంపకూడదు బావా. పైగా పాముని చంపితే పిల్లలు పుట్టారని, ఒకవేళ పుట్టినా పిచ్చోడుగా పుడతారని మా అమ్మ చెప్పేది. పిచ్చోడైనా పర్లేదు, మగ పిల్లడైతే చాలు. పోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ? మనం హాల్లో పడుకుందాం. మరది ఏది? అమృతాంజనం. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను. పాము కాదేమో, కప్పేమో. కప్పెందుకు వస్తుందబ్బా? పాము కోసం కప్ప రాదు కదా. ఏమో బాబు, నాకు భయం భయంగాను కంగారు కంగారుగాను ఉంది. ఎందుకైనా మంచిది, లైట్ లేసి పడుకున్నావే. లైట్ లేస్తా. అది లైట్ వేస్తే ఇంకా పడుకోవడం ఎందుకు? భజన చేసుకుందాం, పుణ్యమైన వస్తుంది. ఒరే దక్షిణామూర్తి, నా కాపురంలో పాములు పోస్తామే, చెప్తా. దక్షిణామూర్తి గారు, మీరు చెప్పింది అక్షరాల నిజమే. పాము ఇక్కడే ఉంది, పైగా మీ పొట్ట మీదే ఉంది. అరిచారు, కరుస్తుంది. దాని సంగతి నేను చూసుకుంటానుగా, మీరు మాత్రం కదలకండి, కరుస్తుంది. రామా, దక్షిణామూర్తి గారిని కాటేస్తావా? అర్రే ఇటొచ్చేసిందే, ముంగిస లాంటి మనిషిని కాటేస్తావా? చచ్చింది చచ్చింది. చచ్చాను కదయ్యా, చంపావు కదయ్యా బాబు. అలేవారండి, చచ్చింది పాము చూడండి. అర్రే పాము అనుకున్నాను, ఇది బెల్టా? సారీ, పాముకి బెల్ట్కి తేడా తెలియలేదా నాయన నీకు?